చూస్తున్నారు సార్, ఈరోజు ప్రతి ఒక్క సెక్టర్ కూడా ఈరోజు చాలా బాధపడుతుంది. ఈ ప్రభుత్వాన్ని మేము ఎందుకు ఎన్నుకున్నామని చెప్పేసి గతంలో అంటే విద్యార్థుల ప్రాణాలను ఏ విధంగా కాపాడాలి, విద్యార్థుల తరపున ఏ విధంగా విద్యార్థులు వాళ్ళకి ఏం చేస్తే మేలవుతుందో అని కూడా కనీసం ఆలోచించలేనటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉండటం మన దురదృష్టకరం. మీరు లెటర్ రాసి కరోనా పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి, కరోనా కష్టకాలంలో మనకి విద్యార్థులు పరీక్షలు పెడితే ప్రాణాలు పోతాయని చెప్పేసి చెప్తే ఈరోజు లోకేష్ గారు చెప్పారని చెప్పేసి మొండిగా ముందుకెళ్లారు. ఏమైంది, సుప్రీంకోర్టు ముట్టికాయతో కిందకి దిగొచ్చి మీ యొక్క పోరాటంతో అదే విధంగా టీఎన్ఎస్ఎఫ్ కానీ తెలుగు యువత కానీ ఈ పోరాటంతో ముందుకు రావడం జరిగింది. అందరూ మేధావులు తల్లిదండ్రులు వారి యొక్క ఆలోచనలు కూడా తీసుకొని ముందుకు రావడం. అదేవిధంగా ఏబిపిఎస్సి విషయంలో కూడా ఇప్పుడు ఏబిపిఎస్సి విషయంలో చాలా మంది నిరుద్యోగులు ఎంతో కష్టపడి ఎప్పుడో 3 సంవత్సరాలకు ఒకసారి 4 సంవత్సరాలకు ఒకసారి నోటిఫికేషన్లు ఇస్తూ ఉంటారు. ఈ నోటిఫికేషన్లు ఇస్తున్న ఇచ్చిన నోటిఫికేషన్కి చాలా కష్టపడి వాళ్ళు ఎంతో వ్యయ ప్రయాసం గురించి ఈరోజు వాళ్ళు ముందుకెళ్ళి ఎంతో కష్టపడి కోచింగ్ సెంటర్లలో డబ్బులు వృధా చేసి వాళ్ళ యొక్క టైంని కాలాన్ని వృధా చేసి ఎంతో కష్టపడి చదువుకుంటే ఈరోజు డిజిటల్ ఎవాల్యుయేషన్ అని చెప్పేసి మొన్న అతను ప్రెస్ మీట్ పెట్టారు సలాం బాబు అని చెప్పేసి. అతనిపైన క్రిమినల్ కేసులు ఉన్నాయి, క్రిమినల్ కేసులు ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు ఏబిపిఎస్సి మెంబర్గా పెట్టారు. అంతేకాకుండా ఈరోజు లోకేష్ గారు వస్తే మేము క్లారిఫై ఆల్రెడీ 300 మంది అభ్యర్థులు ఆర్టీఐలు కూడా పెట్టారు ఏబిపిఎస్సిలో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి. ఆర్టీఐలు పెడితే మీకు ఆర్టీఐ ఇచ్చేటువంటి అసలు ఆర్టీఐలు అర్థమైనయో కూడా లేదు అటువంటి మనకి సంబంధించినటువంటి ఏపీపీఎస్సీ మెంబర్స్ అటువంటి వాళ్ళు ఉన్నారు. ఆర్టీఐలు వాళ్ళు పెట్టిన ఆర్టీఐలు ఎందుకు పెట్టారని చెప్పేసి అర్థమైనయో కూడా లేదు. సో అటువంటి పరిస్థితుల్లో ఈరోజు నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ ఈరోజు ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నిన్న కేబినెట్ మీటింగ్ అయింది. నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పోరాటం చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ కోసం మీరు ఏవైతే హామీలు ఇచ్చారో 230,000 ఉద్యోగాలు అని చెప్పేసి దానికి సంబంధించి మీకు ఈ 230,000 ఉద్యోగాలకు సంబంధించి జాబ్స్ వేయమని చెప్పేసి ఇంతవరకు మీకు పోరాటాలు చేస్తా వీధుల మీద పడతాను. కరోనా కష్టకాలాన్ని అధిగమించి కూడా ఈరోజు రోడ్ల మీదకి వస్తున్నారు విద్యార్థులు నిరుద్యోగులు. అటువంటిది వాళ్ళ యొక్క ఆవేదనని పక్కన పెట్టి పట్టించుకోకుండా కేబినెట్ మీటింగ్ లో కూడా డిస్కషన్ చేయకుండా దానికి మళ్ళీ నారా లోకేష్ గారే స్పందించారు. ఇటువంటి పరిస్థితుల్లో అంటే ఒక నిర్ణయాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్రను పోషిస్తూ ఒక పక్క విద్యార్థులకు సంబంధించి ఒక పక్క మరొక పక్క నిరుద్యోగులకు సంబంధించినటువంటి డిమాండ్లను మీ ముందుకు పెడుతుంటే ఒక నిర్ణయాత్మకమైనటువంటి పాత్రలో ఉన్నటువంటి ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి పార్టీగా మీ ముందు పెడుతుంటే మీరు నిరుద్యోగుల డిమాండ్లు కానీ విద్యార్థుల డిమాండ్లు కానీ పట్టించుకోకుండా కమిషన్ల కోసం కకృతి పడి వాటి గురించి ఆలోచిస్తున్నారే తప్ప కేవలం ఆ తాడేపల్లి రాజప్రసాద్ నుంచి బయటికి రాకుండా ప్రజలు ఏం కష్టాలు పడుతున్నారు, నిరుద్యోగులు ఏం కష్టాలు పడుతున్నారని ఆలోచించకుండా ఈరోజు ఈ యొక్క మంత్రి మండలి సమావేశంలో కేంద్ర రాష్ట్ర సంబంధించిన కేబినెట్ సమావేశంలో కూడా ఈరోజు నిరుద్యోగుల సమస్య కానీ జాబ్ క్యాలెండర్ సమస్య కానీ డిస్కస్ చేయనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అదేమంటే ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేస్తున్నారు, ముందస్తు అరెస్టులు చేస్తున్నారు, అసలు ఇంటి నుంచి బయటికి రానియకుండా పరిస్థితి చేస్తున్నారు, డీటైన్ చేస్తున్నారు విద్యార్థుల్ని. మొన్న పోలీస్ స్టేషన్ లో కూడా అసలు విశాఖ పోలీస్ స్టేషన్ ఎంఈపి పోలీస్ స్టేషన్ లో ఏబీవీపీ కార్యకర్తలను కూడా పోలీసులు కొట్టినటువంటి పరిస్థితి ఈరోజు దానికి సంబంధించి వ్యతిరేకంగా టీఎన్ఎస్ఎఫ్ కానీ ఏబీ విద్యార్థి విభజన చేసి కానీ పోరాటం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారిపై 420 కేసు పెట్టాలని చెప్పేసి అన్ని పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిజంగా ప్రజల గురించి కానీ విద్యార్థుల గురించి కానీ నిరుద్యోగుల గురించి కానీ ఆలోచన చేసేటువంటి పరిస్థితి ఉంటే నిజంగా ఈ ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం అంటున్నారు, సంక్షేమ ప్రభుత్వం కాదు ఇది, సన్నాసి ప్రభుత్వం అని చెప్పేసి నిరుద్యోగులు అంటున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏది చూసినప్పటికీ కూడా ప్రతిదీ ఈరోజు లిక్కర్ ఏరులై పారుతుంది. లిక్కర్ గురించి ప్రతి అంటే రేట్లు పెంచేసి ఇష్టం అయితే మీరు చెప్పినట్టు ఎన్నో బ్రాండ్లు జగన్మోహన్ రెడ్డికి ఇష్టం వచ్చినటువంటి బ్రాండ్లు జగన్మోహన్ రెడ్డి మద్యం కంపెనీలు పెట్టుకోవడానికి అధికారంలోకి వచ్చాడు అంటున్నారు. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రజల యొక్క సంక్షేమాన్ని పట్టించుకోడు. ఎంతసేపు డబ్బులు డిపాజిట్ చేద్దాం, డబ్బులతోనే ఓట్లు, ప్రశాంత్ కిషోర్ చెప్పేటంటే డబ్బులతోనే ఈ రాష్ట్ర ప్రజలను కొనొచ్చు, ఈ రాష్ట్ర ప్రజలు ఏం ఆలోచించరు, డబ్బులు ఉంటేనే ఓట్లు వేస్తారని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ చెప్పారట. ఆయనేమో డబ్బులు పంచేటువంటి క్రమంలోనే ఉన్నారు తప్పితే ఈరోజు ఏ యొక్క వర్గం సంబంధించినటువంటి ఆ ఆలోచన కానీ వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రి ఆలోచించలేదు సార్. ఏదేమైనా సరే
మీ యొక్క ఆధ్వర్యంలో మీ యొక్క నాయకత్వంలో నిరుద్యోగులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదైతే నిరుద్యోగులు ఆత్మహత్య సదృశ్యంలో ఉన్నారు, ఎంత ఎంతకి కూడా ప్రభుత్వం, ఏ ప్రభుత్వం కూడా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఏ వింగ్ కూడా మా యొక్క ఆశయాలను కానీ ఆశయాల గురించి కానీ పట్టించుకోవటం లేదు. మాకు ఆత్మహత్య తప్ప వేరే శరణ్యం లేదు. ఇంతకుముందు మీకు ఈ యొక్క లైవ్ లో మాట్లాడిన కూడా చెప్పారు, మాకు చాలా ఎంతో పేద ఫ్యామిలీ నుంచి వచ్చాం సార్, ఈ పేద ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ కూడా వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, మాకు ఆత్మహత్య తప్పితే వేరే శరణ్యం లేదని చెప్పి చెప్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని దిగజార్చారు. ఒకవైపు ప్రైవేటు పరిశ్రమలు ఉన్నాయి, ప్రైవేటు పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి అసెంబ్లీలో చట్టం చేశారు, పెద్ద గొప్పలు చెప్పుకున్నారు. అసలు ఒక్క ఉద్యోగం ఏది? ఏదైనా ఒక ఉద్యోగం తెచ్చారా? ఒక పరిశ్రమ స్థాపించారా? మీ యొక్క హయాంలో ఒక పరిశ్రమ అయినా ఈరోజు స్థాపించి దానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఎవరికైనా ఇచ్చారా? అటువంటిది ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిదీ కూడా మేము గొప్పలు చెప్పుకుంటున్నారు. మేము వ్యాక్సినేషన్ రికార్డ్ చేసాం, రికార్డెడ్ చేసాం. మీకన్నా మధ్యప్రదేశ్ 15 లక్షలు వ్యాక్సిన్ వేసింది ఒక రోజులో. మీకన్నా ఇక ఇతర రాష్ట్రాలు కూడా 15 లక్షల పైగా వ్యాక్సిన్ వేసినాయి. అటువంటి గొప్పలు చెప్పుకోవడం తప్పితే ఈరోజు నిరుద్యోగులకి ఉద్యోగం కల్పిద్దాం, పరిశ్రమలకి వాళ్ళ యొక్క రాయితీలు ఇద్దాం, రాయితీలు ఇస్తే మన రాష్ట్రంలో ఈ పరిశ్రమలు ఏర్పాటు చేస్తారు, దాని ద్వారా ఉద్యోగాల కల్పనకు సాధ్యపడుతుందని చెప్పేసి ఆలోచించట్లేదు. ఈ యొక్క వైసీపీ నాయకులేమో మీకు గవర్నమెంట్ ఉద్యోగాలపైన ఆశలు పెట్టుకోవద్దు. మరి గవర్నమెంట్ ఉద్యోగాల మీద ఆశలు పెట్టుకోవద్దు అన్న వాళ్ళు 230,000 ఉద్యోగాలు చేస్తామని చెప్పేసి నిరుద్యోగులను మోసం చేసి ఎందుకు ఓట్లు వేయించుకుంటున్నారని చెప్పేసి ఈ మోసకారి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ సార్, ఈ ప్రభుత్వం గద్దె దిగాలంటే నారా లోకేష్ అన్న పోరాటం తప్పనిసరిగా ఉండాలి. నారా లోకేష్ అన్న యొక్క అండదండలు నిరుద్యోగులకు ఉండాలి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాలు ఉన్నప్పటికీ కూడా సార్ అనార్గనైజ్డ్ గా ఉన్నాయి. ఈ అనార్గనైజ్డ్ గా ఉన్నటువంటి ఈ యొక్క నిరుద్యోగులను కానీ విద్యార్థి సంఘాలను కానీ ఒక తాటిపైకి తెచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచైనా సరే మన యొక్క పోరాటం అనేది ఉండాలి సార్. మీ యొక్క ఈ యొక్క ఈ వేదిక ద్వారా భవిష్యత్ కార్యాచరణ ఏదైతే ఉందో ఆ భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి తెలంగాణలో నిరుద్యోగులు ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్ కి ట్విట్టర్ క్యాంపెయిన్ చేస్తున్నారు. అదేవిధంగా 50,000 ఉద్యోగాలు వాళ్ళు కూడా తీస్తామని చెప్పేసి ఇచ్చేశారు. దానికి సంబంధించి మల్టీ జోనల్ సిస్టమ్ కు సంబంధించిన జీవో కూడా ఈ యొక్క నిరుద్యోగుల దెబ్బకి దిగొచ్చింది. అదే తరహాలో ఈ యొక్క ఈ రాష్ట్ర ప్రభుత్వం తీరు ఎలా ఉందంటే సార్, గుడ్డెదు చేలో పడ్డట్టుగా దున్నపోతుపై వాన కురిసినట్టుగానే ఉంది. కానీ ఎవరు ఎన్ని చెప్పినా గానీ అది పట్టించుకోనటువంటి ఈ యొక్క నిద్రపోతున్న నిద్రా వ్యవస్థలో ఒక గుడ్డి ప్రభుత్వం లాగా వ్యవహరిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క నిరుద్యోగుల ఆశలు ఆశయాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ పైనే, నారా లోకేష్ అన్న గారి పైనే ఉన్నవి. ఎట్టి పరిస్థితుల్లో సార్ ఈ నిరుద్యోగుల తరఫున మీరు అండగా నిలిచి ఆల్రెడీ లెటర్ రాశారు, 30 రోజుల అల్టిమేటం కూడా ఇచ్చారు. ఈ 30 రోజుల్లో కూడా ఈ యొక్క ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో గద్దె దిగే వరకు కూడా ఈ ప్రభుత్వం దిగి వచ్చి నిరుద్యోగుల సమస్యలు జాబ్ క్యాలెండర్ జిఓఎంఎస్ నెంబర్ 39 ని రద్దు చేసి ఏదైతే 230,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రీనోటిఫికేషన్ చేసే వరకు కూడా మీ యొక్క పోరాటానికి మా వంతు కూడా సహాయక సహకారాలు, అదేవిధంగా అందరూ కూడా కలిసి కట్టుగా నారా లోకేష్ అన్న గారి నాయకత్వంలో ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సార్, అవన్నీ స్టాటిస్టిక్స్ లో మనకి ప్రభుత్వం దాచిపెడుతుంది. ఎంతో మంది ఇక్కడ ప్రైవేట్ టీచర్స్ కావచ్చు, ప్రైవేట్ టీచర్స్ ఎంతో మంది చనిపోయారు సార్ కరోనా వలన. ఈ కరోనా వలన ఉద్యోగాలు కోల్పోయి ప్రైవేట్ రంగంలో ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు కోల్పోతే ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఇవ్వక ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కోల్పోయి ఎంతో సతమతమవుతున్నటువంటి యువత ఆశా జ్యోతి సార్, మీరు ఈ యొక్క ఎంతో ముందుకు రావాల్సినటువంటి ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మీ యొక్క ఏదైతే మీరు ఏదైతే కార్యాచరణ ఇస్తారో ఆ కార్యాచరణకు అనుగుణంగా పోరాటం చేయడానికి కూడా